ఆదిలాబాద్ జిల్లా బజారత్న మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర శాఖ ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 25వ తారీఖు వరకు ప్రజా గోస బీజేపీ భరోసా అనే కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించడంతో మండల కన్వీనర్ బత్తిని సుధాకర్ ఆధ్వర్యంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆడే మానాజీ, మండల ఇన్ఛార్జ్ గొర్ల రాజ్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, అలాగే పథకాల పేరు మీద వారు దోచుకుంటున్న తీరును, మోసపూరిత హామీలను ప్రజల్లో ఎండగట్టాలని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రజలకు వివరించాలని, బీజేపీ కార్యకర్తలు అందరూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో బోధ్ నియోజకవర్గంతో సహా రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు పోరెడ్డి శ్రీనివాస్, పిఎస్సిఎస్ డైరెక్టర్ చార్ల వినిల్, ఆదే సంతోష్, మేకల లింగన్న, సొంత కే శంకర్, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ జాడే బలిరామ్, భూదేవర్ నరసింహులు, గాండ్ల శ్రీనివాస్, బొమ్మిడి శంకర్, కోశాధికారి అల్లంరాజు సర్పంచులు, జంగు బీజేఎం శ్రీకాంత్ జ్ఞానేశ్వర్, గాజుల నరేష్, మాధవీ ప్రకాష్, బక్రీ రమేష్ రాజు, ఈశ్వర్, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.